ట్రాప్ లో జనసేన పడ్డదా, తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడ్డదా ప్రజలందరికీ తెలుసు. మీరు కాబోయే మిత్రపక్షం అని మీరు చెప్తున్నారు, మీరు అంటున్నారని నేను చెప్తున్నా. మీరు మీరు పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారని నేను చెప్తున్నా. నేను చెప్పింది అదే సార్. వారు పార్టీ పెట్టిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలాగా వారు మిత్రపక్షంగానే వారు వ్యవహరిస్తున్నారు. ఇది అందరికి ప్రజలకు తెలుసు. మీరు గాని నేను గాని ఇంకొక విధంగా చెప్పినా కూడా అది ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, మీరు అడిగినటువంటి అనేక అంశాలు ఏదైతే మహానాడులో జరిగినటువంటి అంశాల మీద మీరు మాట్లాడారు. నేనేమంటానంటే సార్, రవిశంకర్ గారు మహానాడు అనేటటువంటి ఒక కార్యక్రమం 100 సంవత్సరాల శత జయంతి కార్యక్రమంగా వారు చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి డొల్లతనాన్ని కూడా మీరు ముందు మాట్లాడాలి. మహానాడు అనేటటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా 100 సంవత్సరాల శత జయంతిగా వారు చేశారు. వారు పెట్టినటువంటి ఆ యొక్క ఫ్లెక్సీల్లో చూస్తే మీరు ఎన్టీ రామారావు గారి బొమ్మ, ఆ తర్వాత లోకేష్ గారి బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ. ఏ విధంగా లోకేష్ గారి బొమ్మ పెడతారండి? ఎన్టీ రామారావుకి నిజమైనటువంటి ఘన నివాళి మీరు అందించాలనుకుంటే ఎలా అందించాలి? వారి మీద ఉన్నటువంటి బ్యాన్ ఎత్తివేయాలి. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆ సస్పెన్షన్ ఎత్తేయాలి, అది ఎత్తివేయలేదు. అలాగే ఎన్టీ రామారావు గారిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు, దానికి క్షమాపణ కోరలేదు. పోనీ వారి కుటుంబంలో ఒక సభ్యుడైనటువంటి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలకృష్ణ గారికి ఏమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చారంటే చిన్న ఫోటో వేయలేదు. ఆ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక ఓట్ల కోసం వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు మహానాడు ద్వారా ఎన్టీఆర్ కుటుంబాన్ని మరొకసారి అవమానపరిచారు. ఇది ఒక అంశం. ఇకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి మేము ముందు నుంచే చెప్తున్నటు విధంగా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తిని ఒక ఆటలో అరటి పండుగా మాత్రమే టీడీపీ చూస్తుంది అనేది స్పష్టంగా మేము అనేక సందర్భాల్లో చెప్పాం. అరటి పండు తీసి తొక్కనే విధంగా అయితే పడేస్తారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ వరకు వాడుకొని ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడతారనేది స్పష్టంగా అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి పద్మవ్యూహంలో వారు చిక్కుకున్నారు, దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇవాళ లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఏ రోజన్నా స్వాగతించారా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆ యొక్క అంశం గురించి, లేదా పొత్తుల గురించి, లేదా గౌరవప్రదమైనటువంటి పొత్తులు అని పదే పదే మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, గౌరవప్రదం అంటే ఏంటండి? పవన్ కళ్యాణ్ని సంప్రదించకుండా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది గౌరవప్రదమైందా? ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన ప్రతినిధులకు కానీ, జనసేన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ? ఒక పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పార్టీని గంపగుత్తాగా తెలుగుదేశం పార్టీ కోసం అమ్మి వేసుకున్నట్టుగా ఉంది తప్ప, ఒక పార్టీ నడుపుతున్నట్టుగా ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులనో సిద్ధాంతాలను నమ్మి గౌరవించి దాన్ని ముందుకు నడుపుతున్నట్టుగా మీరు పదే పదే ఇదే ఆరోపణ చేస్తున్నారని జనసేన నాయకులు అడుగుతూ ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు మీరైనా నోరిప్పండి. మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి మరి మీకు చెప్పిన వైసీపీ వాళ్ళకి చెప్పిన వాళ్ళు మొరుగుతూనే ఉన్నారు. ఆయన అన్నమాట, నేను పొలిసరి సత్య మిమ్మల్ని, ఐ మీన్ వైసీపీ నాయకులు. అదే సార్, ఎవరైతే పవన్ కళ్యాణ్ ని పదే పదే ప్యాకేజ్ ఇస్తారంటారో వాళ్ళని వైసీపీ కలుగా అభివర్ణించారు పొలిసరి సత్య. వాళ్ళు 1000 చెప్పులు చూపిస్తే మేము 100000 చెప్పులు చూపిస్తాం, వాళ్ళు 1 మాటలు అంటే మేము 100000 మాటలు అంటాం. మీకు ఎవరు చెబితే అలా, చంద్రశేఖర్ గారు పాపం జనసేన వాళ్ళ తాపత్రయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తే ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోతాయి. చంద్రబాబు నాయుడు స్పందిస్తే ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవచ్చు అని చెప్పి వాళ్ళ తాపత్రయం జనసేన వాళ్ళది. మీకు ఎవరు చెబితే, మీకు ఎవరు చెబితే ఆ ప్రచారం ఆపేస్తారు? మీకు ఎవరు చెబితే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అనడం మానేస్తారు మీరు వైసీపీ నాయకులు? కరెక్టే సార్. ఎందుకు తెలుగుదేశం పార్టీ కోసం ఆ విధమైనటువంటి మీరు అంత బతిమిలాడుకునేటటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఒకటి, ప్రజలకు సమాధానం. అదే మీరు దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి, మీరు ఎందుకోసం అటు ప్యాకేజీ కాక, ఇటు మీ నాయకత్వం కోసం కాక, అటు సీఎం పదవి కోసం కాక, 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం కోసం కాక, ఎందుకోసం మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయం? ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం జనసేన పార్టీ చేస్తుంది నిజం కాదా? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో మమేకవ్వాల్సినటువంటి పార్టీ 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పల్లకు మోస్తుంది, ఇది నిజం కాదా? ఏ ఒక్క కార్యక్రమం అన్నా ప్రజల మధ్యలో ఉన్నారా? ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటారు, మళ్ళీ దాన్ని వదిలేస్తారు. వారాహి అని సినిమాటిక్గా కొన్ని వీడియోలు ఆడియోలు
వదిలినటువంటి వారు దాన్ని తీసుకెళ్లి మరుగున షెడ్ లో పెట్టేశారు. బహుశా దానికి గాలిపోయి పంచర్లు పడి ఎక్కడో స్క్రాప్ లో పడేసినట్లు ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా ఆగిపోవడం తప్ప వారి ముందున్నటువంటి ఇంకొకటి లేనే లేదు అనేది అర్థమవుతుంది. వారికి ఎలాంటి మార్గం లేదు. ఇంకొకటి సార్, ఇంకొకటి ఒక్క నిమిషం, బ్రహ్మన్ చౌదరి గారు చాలా మాటలు మాట్లాడారు. తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఒక ప్రచారం కోసమో లేకపోతే ఏదో ఒక ట్రాప్ లో పడేస్తుంది అని అన్నారు. సార్, నేను విజనరీగా చెప్పుకునేటటువంటి మీ నాయకుడు ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో బ్రహ్మాండంగా నేను డెవలప్ చేశానని చెప్పుకున్నటువంటి మీ నాయకుడు 2014కి ముందు ఐటీ రంగం 17,000 కోట్ల పెట్టుబడులతోటి మన 1700 కోట్ల పెట్టుబడులతోటి ఐటీ ఎగుమతులు ఉంటే మీరు 2019కి దిగిపోయే కాలానికి ఐటీ ఎగుమతులు 575 కోట్లు. ఇవాళ అదే ఐటీ ఎగుమతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1400 కోట్లు ఐటీ ఎగుమతులు కలిపి ఉంది. అట్లాగే 2017లో మీరు దిగిపోయే టైంకి 175 కంపెనీలు ఉంటే ఇవాళ 380 కంపెనీలు ఉన్నాయి, ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి. అలాగే పెట్టుబడులతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది దేశంలో. ఇవాళ బిజెపి ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటూ ఉంటుందో, గుజరాత్ రోల్ మోడల్ అని చెప్పుకుంటూ ఉంటుందో, అది 444 కోట్ల. దాని గురించి మనం ఖచ్చితంగా డిబేట్ పెడదాము. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు, ఏంటి అనేది కూడా మనం మాట్లాడదామండి. ఖచ్చితంగా ఒక టాపిక్ కన్ఫైన్ అయ్యి మాత్రమే మాట్లాడదాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎప్పుడైనా ఒక నిమిషం, ఇట్స్ 8:43, రైట్? ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక ప్రతినిధి ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. అనేక అంశాల మీద మన వీరు మాట్లాడినప్పుడు స్పీకర్ గారు తమ్మినేని సీతారామ గారు మాట్లాడినటువంటి అంశాల గురించి మాట్లాడారు కదా అయ్యా. మీరు అయ్యన్న పాత్రుడు గారు, చంద్రశేఖర్ గారు, అంత ఒక్క నిమిషం వెయిట్ చేయండి, బ్రహ్మచోదర్ గారు వెయిట్ చేయండి, వెయిట్ చేయండి బ్రహ్మచోదర్ గారు. మీరు అనుకుంటున్నది మాట్లాడే వేదిక కాదు ఇది, నేను అడిగిన దానికి సమాధానం చెప్పే వేదిక. ఇద్దరిని మ్యూట్ చేయిస్తా. చంద్రశేఖర్ గారు, బ్రహ్మచోదర్ గారు ఆపండి, ఒక నిమిషం ఆపండి బ్రహ్మచోదర్ గారిని. బ్రహ్మచోదర్ గారు ఆగండి ఒక నిమిషం, మేము ఆపుతున్నాం ఏమి అనుకోవద్దు. చంద్రశేఖర్ గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. బ్రహ్మన్ చౌదరి గారు కూడా రైస్ చేశారు కాబట్టి, బ్రహ్మన్ చౌదరి గారు కూడా రైస్ చేశారు కాబట్టి స్పీకర్ తమ్మినేని గారి విషయంలో ఆయన వినండి ఒకసారి. రైట్ అండి చంద్రశేఖర్ గారు ప్రజలందరూ చూస్తుండగా నా మాట వినండి. చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ కమాండర్స్ ను ఒకసారి తీసేస్తే ఆయన ప్రాణాలు పోతాయన్నట్టుగా ఆయన మాట్లాడిన